దేవరాపల్లి ఆనందపురం రోడ్డు మరమ్మతులు చేసి వెంటనే బస్సులు నడపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలంలో పలు రోడ్లను ఆయన పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మండల కేంద్రానికి 10 రోజుల నుండి బస్సులు నడవడం లేదంటే ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితి మునుపెన్నడూ లేదన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల ఈ రోజు బాధ్యతగా వ్యవహరించడం లేదు. ప్రధానంగా విశాఖపట్నం జిల్లాలోని రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోవడంటువంటి జరిగింది. ఈ రోడ్లన్నీ రిపేర్ చేసి ప్రయాణికుల సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనేక సందర్భాల్లోనూ ప్రజలు ప్రయాణికులు ఆందోళన చేస్తున్నా గానీ ప్రభుత్వానికి కనీసం సేమ కుట్టినట్టైనా కూడా లేదు. ప్రధానంగా దేవరాపల్లి ఆనందపురం సంబంధించినటువంటి రోడ్డు 10 రోజుల నుండి బస్సులు నడవట్లేదు. ఈ బస్సులు నడవకపోవడం వల్ల ఆనందపురం వరకు దేవరాపల్లి నుంచి ఆటోకి వెళ్ళి 50 రూపాయలు ఆటో ఛార్జ్ ఇచ్చుకొని అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కి విశాఖపట్నానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు ప్రయాణికులకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆటో కార్మికులు కూడా 50 రూపాయలు తీసుకున్నా కానీ ఆటో కార్మికులకి ఏ రోజు ఏ ప్రయాణం జరుగుద్ది, ఎక్కడ తిరగబడిపోతే, కాళ్ళు ఇరుగుతా, చెయ్యి ఇరుగుతా అనేటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసినప్పుడు దేవరాపల్లి మండలం నుంచి ఆనందపురం వెళ్ళేటువంటి రోడ్లు ఏదైతే ఉన్నదో రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఈరోజు ప్రజల సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పట్టించుకోలేదు, దయాదాక్షిణాలు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎంట్లే ప్రజల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం ఈరోజు జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ గొంతలు పడి గొంతలన్నీ కూడా కప్పి బస్సులు నడుపుతామని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్పినా కానీ ఎక్కడా కూడా బస్సులు నడిచేటువంటి పరిస్థితి లేదు. 10 రోజుల నుంచి బస్సులు నడవట్లేదు కానీ ప్రభుత్వానికి కనీసం సేమ కుట్టినట్టనే లేదు, చిత్తశుద్ధి లేదు, ప్రజల సమస్యల పట్ల దయాదాక్షిణ్యాలు లేవు. ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు వేయించుకోవడం కోసం ఓట్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు ప్రభుత్వానికి ప్రజల సమస్యల మీద లేదు అనేటువంటిది స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది. ప్రధానంగా చూసినప్పుడు ఇక్కడ దేవరాపల్లి రోడ్డు అనేటువంటిది మండల కేంద్రానికే బస్సులు రాకపోవడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ప్రధానంగా చూసినప్పుడు ఈ రోడ్లు చూస్తే వెనకాతలు చూస్తే ఇక్కడ ఈత కొట్టేటువంటి పరిస్థితి, పెద్ద గోతులు ఉన్నాయి ఈరోజు. ఆ గోతుల్లోని కారులు కానీ ప్రయాణికులు కానీ అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రజలు అటువంటి వాళ్ళు ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు బాబు ఓటేయండి, నాయన ఓటేయండి అని బతిమాలుకొని కాళ్ళు చేతులు పట్టుకున్నటువంటి నాయకులకి ఈరోజు ఓట్లు వేయకుండా ఓట్లు వేయించుకొని ఈరోజు ఏమో కనీసం పట్టించుకోవడం లేదు. దేవరాపల్లి మండలంలో అనేక మంది పేరు పొందినటువంటి రాష్ట్రంలో నాయకులు ఉన్నారు, కనీసం వాళ్ళకి సీఎం పుట్టినట్టయినా లేదు. మేము సీఎం పేస్కి పెట్టి ఈ రోడ్ని ఎంట్లే రిపేర్ చేయండి, ఎంట్లే బస్సులు నడపాలి, బస్సులు నడపడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతుంటారు, 108 ముసలోళ్ళు అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న పట్టణ ప్రాంతానికి పోయేటప్పుడు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎంట్లే చేయండి అని చెప్తే యుద్ధ ప్రాతిపదిక మీద ఆర్ఎన్బి అధికారులు రోడ్డు రిపేర్ చేస్తామని చెప్పేసి బస్సులు నడుపుతామని చెప్పేసి వారం రోజులు అవుతుంది. కానీ ఈరోజు వరకు బస్సులు నడిచినటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు కనిపించట్లేదు. అక్కడక్కడ గోతులు కప్పి ఫోటోలు తీసుకొని మేము గోతులు కప్పేశామని చెప్పుకుంటున్నారు కానీ బస్సులు వచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ప్రజా సమస్యల పట్ల, ప్రజల సమస్యల పట్ల ఈరోజు మంచిగా వ్యవహరిస్తే తప్ప రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి గడ్డుకాలం వస్తుంది, పతనం తప్పదని చెప్పేసి మీ సిపిఎం పార్టీకి ఈ ప్రభుత్వాన్ని